బీఆర్ఎస్ నేతలపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడుల్లో భాగంగానే తన నివాసంలో ఐటీ సోదాలు జరిగాయని ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మండిపడ్డారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని ఆరోపించారు. తన నివాసానికి వచ్చిన గంటన్నరలోపే అధికారులకు అన్ని వివరాలు అందించేశామని, అయినా 3 రోజుల పాటు హంగామా చేశారని విమర్శించారు. కాగా ఎమ్మెల్యే పైల నివాసంలో 3 రోజుల పాటు కొనసాగిన ఐటీ దాడులు శనివారం ఉదయం ముగిశాయి. మంగళవారం విచారణకు రమ్మంటూ పైల శేఖర్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఐటీ దాడులు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఐటీ అధికారులపై విమర్శలు చేశారు. ఏదో ఊహించుకొని వచ్చిన అధికారులకు తన ఇంట్లో ఏమీ దొరకలేదని, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. మందుల ఇంటి మీద ఆడని అలా మా ఇంటి కీలక పత్రం స్వాధీనమని ఏమిటే కీలక పత్రం డాక్యుమెంట్ లేదు. మూడు రోజులు ఐటీ అధికారులు మీ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏం చేశారు? మీ ఇంట్లో నా చిన్న ప్రాపర్టీ లేవు, నేను చెక్ చేసుకున్నాను. ఎట్లా ఉన్నాడు? చెక్ చేసుకున్న ప్రాపర్టీ దట్స్ ఇట్. ఈ చెక్ చేయడానికి 3 రోజుల సమయం పట్టింది. చాలా ఫస్ట్ అయిపోయాడు. వరండా పవర్ కంప్లీట్ అయిపోయింది చెప్తున్నా. ఇంకెక్కడ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతాము? అత్తుచ్చాము. ఇంకా ఇంకేమైనా దొరుకుతుంది? ఇంకా వాళ్ళు అనుకున్న ఫుల్ఫిల్ చేయలేకపోయింది. వాళ్ళు అనుకున్న ఫుల్ఫిల్ కాలేదు. ఏదో అనుకు ఏదో ఊహించుకుని ఏదో లేని ఊహించుకుని వచ్చే వరకు అది ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి ఇంకెక్కువ సేపు చూస్తాం. వీఆర్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్ వీఆర్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ అంటే భారీ లేదు, పాలు లేదు, భారీ లేదు, భారీ ఇదొక పెద్ద ఓడి అట్లా అయిపోయింది. భారీ ఎత్తున కీలక స్వాధీన కీలక పత్రాలు ఏమిటి? ఇట్ ఈస్ నాది వైట్ పేపర్. ఎందుకంటే ఒక ప్రాపర్టీ అమ్మినా అంటే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు అన్ని నీకు ఇవ్వాల్సిందే. నువ్వు ఒక లాయర్ది పెట్టుకుంటావు రైట్? ఎట్లా ఆపుతావు? ఏదైనా ప్రాపర్టీ ఏదైనా చేసేదే రిలేషన్ కదా. ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఏది అమ్మడం ఏమైనా చేస్తుంది? ఎవరో ఒకరు నువ్వు ఏమన్నా ప్లాన్ ఏం చేస్తావు? లింక్ డాక్యుమెంట్ తీసుకోవచ్చు. అది ఎక్కడ చూపెట్టుకోవచ్చు జిరాక్స్. సో కాంట్ స్టాప్. జరగలేదు అని చెప్తున్నా. మీరు బయటే ఉంది కదా, జరగలేదు. క్వశ్చనింగ్ ఏం నన్ను చెక్ చేసుకుని క్వశ్చన్ చేసేది ఏం లేదు. మాట్లాడింది ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుంటారు. వాళ్ళకి ఎట్లా వచ్చినాయని చెప్పారు. మన సీఏ వచ్చిండు. వాళ్ళకి ఏ రూపంగా కొన్న ప్రాపర్టీ అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ అని చూసి. అసలు వసరెడ్డి ఎవరో నాకు తెలియదు. ఆయన ఎప్పుడు చూడలేదు, కలవలేదు, నాకు తెలియదు. ఈ ఐటీ సోదాలు ముగిసిన తర్వాత మీ పార్టీ అధిష్టానంలో మాట్లాడారా? ఇది జరుగుతున్న పరిణామాలపై అలా మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. ఫోన్ లేదు, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు అయితే ముగిసిన తర్వాత ఏమైనా మాట్లాడు. ఇంతవరకు వాళ్ళు ఏం మాట్లాడారు?